లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ ద్వారా పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకు వచ్చిన బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన వీడియోలో జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అదేంటంటే జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఫ్రెండ్స్, ఎంపిక అయిన వారికైతే నియామక పత్రాలు ఇవ్వద్దని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే భర్తీ ప్రక్రియ కొనసాగించుకోవాలని చెప్పింది. ఫ్రెండ్స్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగించేందుకు అధికారులకు అవకాశం ఇచ్చిన హైకోర్టు ఆ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి చేపట్టిన ప్రక్రియలో పారదర్శకత లేదంటూ ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి గ్రామానికి చెందిన బి హరీష్ కుమార్ మరికొందరు బుధవారం హైకోర్టులో అత్యవసర వాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ రాత పరీక్ష అనంతరం అధికారులు ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యంతరాలని ఆహ్వానించారన్నారు. అభ్యర్థుల నుంచి 70,000 అభ్యంతరాలు అందాయని చెప్పారు. వాటిని పరిష్కరించకుండా తుది కీని, అభ్యర్థుల ర్యాంకు, మార్కుల వివరాలని వెల్లడించకుండా జిల్లాల వారీగా హాల్ టికెట్ నెంబర్ల ఆధారంగా ఎంపికైన వారి జాబితాను విడుదల చేయడం ప్రారంభించారని తెలియజేయడం జరిగింది. ఓఎంఆర్ సీట్లను వెబ్సైట్లో పెట్టలేదని చెప్పడం జరిగింది. అధికారులు ప్రకటించిన జాబితాలో ఒకే హాల్ టికెట్ నెంబరు 2-3 సార్లు పునరావృతం అయ్యాయని చెప్పడం జరిగింది. రాష్ట్ర స్థాయి స్థానిక రిజర్వు కేటగిరీల వారీగా మెరిట్ జాబితాను ప్రచురించలేదని తెలిపారు. జిల్లా వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, వచ్చిన మార్కుల ఆధారంగా ఆ పోస్టు దక్కుతుందా లేదా అని పరిశీలించుకునే అవకాశం అభ్యర్థులకు కల్పించలేదని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా రిజర్వేషన్ 50% మించి ఇచ్చారని, జనరల్ అభ్యర్థులకు 40%, రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు 50% రిజర్వేషన్ కల్పించారన్నారు. తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయిందని, ఒకరిద్దరు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దని కోరారు. ఆ వాదనలను తోసిపుచ్చిన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రిజర్వేషన్లు 50% మించడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. ఎంపిక ప్రక్రియలో అధికారులు నిబంధనలు అనుసరించలేదని ఆక్షేపించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఆ పోస్టులకు ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు ఇవ్వద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ప్రక్రియ కొనసాగించుకోవచ్చని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సహా ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. ఫ్రెండ్స్, తాత్కాలికంగా ఈ పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు ఎవరైతే ఎంపికయ్యారో వారికి నియామక పత్రాలు ఇవ్వద్దని హైకోర్టు అనేది మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ న్యూస్ మనకు అన్ని పేపర్లలో రావడం జరిగింది, న్యూస్ పేపర్లలో, ఇది ఫేక్ కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి.